పొరపాటు మంత్రి కొడాలి మొన్న చేసినటువంటి వ్యాఖ్యలు, జగన్ చిటికేస్తే టీడీపీ అంత స్టోరూంలో పడుతుందనే వ్యాఖ్యలు, దానిపైన స్పందించిన ఉమామహేశ్వర్ కూడా సిబిఐ చిటికేస్తే జగన్ పరిస్థితి ఏంటి, వైసీపీ పరిస్థితి ఏంటి అని ప్రజలు అడుగుతున్నారంటూ కూడా ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏం చూడ ఎలా చూడొచ్చు సార్ ఈ చిటికల రాజకీయం? అంటే జగన్ అయితే చిటికేస్తే వేసుకోవచ్చు, ఆయన ఆయన కానీ సిబిఐ చిటికే వేయదు కదా. జగన్ అవసరం బీజేపీకి ఉన్నంత కాలం సిబిఐ చిటికేయదు. సిబిఐ ఎవరి మీద చిటికేస్తుంది? డికే శివకుమార్, చిదంబరం, మీరు బీజేపీ నాయకుల పట్ల సిబిఐ చిటికేయదు. చిటికేసే పరిస్థితి ఉంటే వాళ్ళు బీజేపీలో చేరిపోతారు చిటికేయకుండా ఉండటానికి. సో చిటికేస్తే ఇలా అనబోతుంటే వాళ్ళు వెంటనే సార్ మేము మీ పార్టీలోకి వస్తాం సార్, మోడీ గారు చాలా అద్భుతంగా పాలిస్తున్నారు సార్, ఆర్టికల్ 370 అద్భుతంగా చేశారు సార్, కాశ్మీర్ మీరు ఇట్లా చేశారు సార్, అది ఇట్లా అనకముందే వీళ్ళు పోతా అంటుంటారు. అందువల్ల చిటికేసే పరిస్థితే వస్తే బీజేపీలో చేరుతారు. సో బీజేపీలో చేరితే చిటికలు ఏదే వేయరు, బీజేపీ మిత్రులపైన ఎక్కడా చిటికలు వేయరు, చిటికలు వేసేదే ప్రతిపక్షాలపైన. అందువల్ల జగన్ ఇవాళ ప్రతిపక్షం కాదు, బీజేపీకి మిత్రపక్షం కాకపోవచ్చు ప్రతిపక్షం కాదు, ఎందుకంటే ఎవరు అవసరం వస్తుందో తెలియదు. ఆ మాటకత్తే సిబిఐ చంద్రబాబు నాయుడు మీద కూడా చిటికేస్తాను అనుకోను, ఎందుకంటే భవిష్యత్తులో బీజేపీ చంద్రబాబు నాయుడు అవసరం కూడా రావచ్చు. ఇప్పుడు ఎన్నికలకు ముందు ఏమన్నారు, చంద్రబాబు నాయుడు జైలుకు పోతాడు, చంద్రబాబు నాయుడు జైలుకు పోతాడు రోజు మాట్లాడినా లేదా, సునీల్ దేవరాలు అందరు అన్నారు కదా, ఎక్కడ మరి పోతలేడు కదా, పోతే ఒకవేళ మరి బీజేపీ వ్యూహం మారినట్టే. నా నమ్మకం అయితే ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా బియాండ్ ఎ పాయింట్ ఏమి చిటికలు వేయరు, జగన్ కూడా వేయరు. ఎందుకంటే బీజేపీకి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఫుట్హోల్డ్ లేదు. 2500 ఎంపీలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్కో టీడీపీకో వస్తాయి, ఎవరు అవసరం ఎప్పుడు ఉంటుందో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నట్టు 303 సీట్లు ఎప్పటికి ఉంటాయని వాళ్ళే భ్రమపడరు. మహారాష్ట్రలో హర్యానాలో ఓటింగ్లు చూసిన తర్వాత బీజేపీ అసలు భ్రమల్లోనే ఉండదు. అమిత్ షా చాలా, మోడీ చాలా వ్యూహాలు ఉన్నవాళ్ళు. ఆంధ్రప్రదేశ్లో ఇద్దరూ ఎప్పుడో ఒకసారి అవసరం ఉంటారు. జగన్ అవసరం ఉంటుందో చంద్రబాబు నాయుడు అవసరం ఉంటుందో తెలియదు. అందులో ఎవరిపైనా బీజేపీ చిట్కలు వేయదు, సిబిఐ చిట్కలు వేయదు. సో సిబిఐ చిటికెత్తే జగన్కి ఏమవుతుందని ఓ దేవులేను మా భ్రమల్లో ఉండకూడదు. సో జగన్ మీద సిబిఐ చిటికేస్తుంటే 6 ఏళ్ళను ఎందుకేయలేదు? సోనియా గాంధీ కూడా ఎప్పుడు వేసిన చిట్క, ఆమెను తెలిపోయినాక చిటికేసిన, అంతకుముందు తెలియదు కదా. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నంతకాలం చిటికెళ్ళలేదు కొట్టుకెళ్ళలేదు కదా. అందువల్ల సిబిఐ చిటికెయ్యాలి అంటే ఆడ పైన రాజకీయ పెద్దలు సపోర్ట్ క్లాప్ కొట్టాలి. ఇలా అమిత్ షా క్లాప్ కొడితే సిబిఐ ఇలా చిటికేస్తుంది, అప్పుడు ఏమనవుతుంది? సో అమిత్ షా ఎందుకు క్లాప్ కొడతాడు? ఆయన రాజకీయ అవసరాలను బట్టి క్లాప్ కొడతాడు. అందుకే చిటికల మీద ఎక్కడో కాశాలు పెట్టుకుని చిటిక రాజకీయం చేయకండి.